ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిదేయక అభిషేకోత్సవంలో ఆనంద నిలయుని అభయ ప్రదానం. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా జ్యేష్ఠాభిషేక మహోత్సవం. సింహవాహనంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. స్నపన తిరుమంజనంలో స్వామి అమ్మవార్ల వైభవం. సుగంధాభిషేకంలో సుందరరాజస్వామి అనుగ్రహం. తిరుచానూరు తెప్పోత్సవంలో దేవీద్వయంతో స్వామివారి సోయగం. గోవిందనామ స్మరణలతో పులకించిన శ్రీవారి మెట్టు మార్గం. తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి ఏడాది పొడవునా జరిగే ఎన్నో ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకోత్సవం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిదేయక అభిషేకంగా ప్రసిద్ది చెందిన జ్యేష్ఠాభిషేకోత్సవాల్లో రెండవ రోజైన శనివారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మదయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్య వాచనం, అగ్ని ప్రతిష్ట, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన చేశారు. ఆపై పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జియంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం అభిషేకం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు తిరునగరి వాసులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం ఉదయం స్వామివారి సింహవాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దగద్ధగాయమానంగా మెరిసిపోతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు యోగ నారసింహమూర్తి దివ్యాలంకరణలో సింహవాహనంపై ఆలయ మాడవీధులు ఊరేగారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి వాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా అనంతరం ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగమోక్తంగా స్నవన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కన్నుల పండువగా అభిషేకం నిర్వహించి తులసి చందనాది పరిమళాలను సమర్పించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు నయన మనోహరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారు తెప్పలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సర్వాంగ శోభితంగా అలంకరించిన అర్చక స్వాములు తిరుచుపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. విద్యుల్లతలతో దేదీప్యమానంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని కొలువు తీర్చి పుష్కరిణిలో 3 పర్యాయాలు తెప్పోత్సవాన్ని నిర్వహించారు. సాయం సంధ్య వేళ చిరుజల్లుల నడుమ వేదం, నాదం, గీతం సహితంగా సాగిన శ్రీ సుందరరాజస్వామి తెప్పోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. అంతకుముందు తిరుచానూరు క్షేత్రంలోని శ్రీ సుందరరాజస్వామివారి ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. తెప్పోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
తిరుపతికి సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాసుడి గోవింద నామాలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన మెట్లోత్సవంలో భాగంగా చివరి రోజైన శనివారం దాదాపు 2500 మంది భక్తులు భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ మెట్లోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థస్వామి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక పూజలు జరిపి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు గోవింద నామాలను భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ మెట్టు మెట్టుకు హారతులు అందజేసి తిరుమలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్ర తీర్థస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ హిందూ ధర్మ ప్రచారం కోసం చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అభినందనీయమైనటువంటిది. ఇందులో భాగంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వాముల వారి మఠం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యం నుండి ఈ యొక్క మెట్లోత్సవ కార్యక్రమాన్ని మంత్రాలయ దాస సాహిత్య ప్రాజెక్ట్ తరపున నిర్వహించాం. ఇందులకు వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి మహిళలు పురుషులు వృద్ధులు బాలకులు యువతులు యువకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. దేవస్థానం వారు అన్ని విధాలా మనకు సహకరించారు. వారిని పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తూ అందరికీ శుభాశీర్వాదాన్ని తెలుపుతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భక్తి యొక్క కార్యక్రమాలను విశేషంగా ప్రచురింపజేస్తున్నారు. ఈ SVBC ఛానల్ యాజమాన్యాన్ని కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యాన్ని కానీ మనం మనసారా దీవిస్తూ అందరినీ అభినందిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మహాలక్ష్మీపురంలోని శ్రీనివాస దేవాలయంలో 43వ వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన శ్రీ యదుగిరి యతిరాజ మఠం జియర్ స్వామికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామీజీ శ్రీనివాసుడు దివ్యమంగళమూర్తికి పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు జరిపి మంగళ నిరాజనాలు అందజేశారు. అనంతరం వార్షికోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి బ్రహ్మ రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా రథంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను భక్తులు భక్తి ప్రపత్తులతో సేవించి గోవిందనామాలు స్మరిస్తూ రథాన్ని లాగి పరవశించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపు కందుల పండుగగా జరిగింది. సర్వాలంకార శోభితంగా అమ్మవారిని అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం భక్తి సంకీర్తనం మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారి ఊరేగింపు కొనసాగింది. అలాగే శుక్రవారం సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని కూడా అర్చకులు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఇద్దరు అమ్మలు తిరుచి సేవలను దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. శనివారం త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆపై చక్కటి పూమాలలను సమర్పించి నివేదనలు కర్పూర హారతులు అందజేశారు. అలాగే చిత్తూరు జిల్లా తేనెబండలోని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పలు రకాల పుష్పమాలలు రత్నాభరణాలతో దివ్యంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా శివార్లలో నూతనంగా నిర్మించిన శ్రీ మొడుకు మారియమ్మన్ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భక్తులు అష్టోత్తర శత కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయంలోని గోపుర శిఖరానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు వెంకటగిరిలోని పురాతన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో గణపతి పూజ కలశ స్థాపన కలశారాధనలతో వేదోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇక నెల్లూరు జిల్లా కొలితోటలోని శ్రీ మహావిష్ణు సమేత చెంచులక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి తిరునాళ్లు వైభవోపేతంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా కోనేరులో స్నానం ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.
ఆపై ముత్యాల మాలలు, రత్నాభరణాలు, నీలిరంగు పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్న శ్రీ చెంచులక్ష్మి మహావిష్ణువులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాలను స్వీకరించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేదభూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా పుల్లంపేటలోని పురాతన శివాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ శాంతిలింగేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో కలశస్థాపన, కలశ ఆరాధనలతో శ్రీ శాంతిలింగేశ్వరుడికి మహాశాంతి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక కడపలోని మోక్షంపేట అహోబిలం మఠంలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా లోక కళ్యాణార్థం శ్రీ సుదర్శన ధన్వంతరి హయగ్రీవ లక్ష్మీ నరసింహ హోమాలను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కడప నగరంలోని శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ చంద్రశేఖర స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలతో పాటు గోపూజోత్సవం కోలాహలంగా జరిగింది. సకల దేవతా స్వరూపమైన గోమాతను భక్తులు పసుపు కుంకుమలతో అలంకరించి పూమాలలు, పశుగ్రాసం అందజేసి హారతులు సమర్పించారు. అనంతరం ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు బాపూజీ వాణిజ్య సముదాయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షికోత్సవాలతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. కళ్యాణ వేదికపై నవవధూవరులుగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్న ఉభయ దేవేరి సమేత దేవదేవుడికి ఆగముక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసిన అర్చకులు అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఎస్ అన్నవరంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి కళ్యాణం భక్తులను ముగ్ధుల చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవాలకు ఆలయ సంప్రదాయ అనుసారం కళ్యాణం నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. శ్రీకాళహస్తిలోని పానగల్ వీధిలో కొలువైన శ్రీ పొన్నాలమ్మ ఆలయం శుక్రవారపు పూజలతో శోభిలింది. మంగళస్వరూపిణికి అర్చకులు శాక్తేయ ఆగమోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం చూడచక్కటి అలంకడలో కటాక్షించిన పొన్నాలమ్మను భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల సంజీవ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి శుక్రవార అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శ్రీవారి మూలమూర్తికి పంచామృతాలు, పరిమళభరిత ద్రవ్యాలు, పండ్ల రసాలతో ఆగముక్తంగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం తులసిమాలలు, చందనాది పరిమళాలతో కొలువు తీర్చి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భాగ్యనగరం భక్తి సౌగంధాలతో పరిమళించింది. పలు ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు, భక్తి కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగాయి. జంటనగర వాసులు ఆలయాలకు తరలివచ్చి దైవదర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం.
హైదరాబాద్ లిబర్టీలోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ఘనంగా ముగిశాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆలయ ప్రదక్షిణగా తిరుచిపై ఊరేగించి ధూపదీప నివేదనలు అందజేశారు. అనంతరం పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజ గరుడ పటాన్ని అవరోహణం చేసి కర్పూరహారతులు సమర్పించారు. తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సవాలలో తెలిసి తెలియక దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, ముత్యాల దండలు, గజ పుష్పమాలలతో సర్వాలంకృతులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆసనంపై వెంచుపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పత్రాలు, పరిమళ భరిత పుష్పాలతో కన్నుల పండుగగా పుష్పయాగ మహోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నివేదనలు, ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని త్రిశక్తి హనుమాన్ సన్నిధిలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మూలమంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక గర్భాలయంలో ధ్యాన ముద్రలో దర్శనమిస్తున్న పవనసుతుడికి వడమాలలు అలంకరించి లక్ష తమలపాకులతో ఆకుపూజ జరిపి హారతులు అందజేశారు. బంజారాహిల్స్ శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి శ్రీచక్రార్చన జరిగింది. రత్న శోభిత స్వర్ణాభరణాలు రజత కవచంతో అలంకరించి శ్రీచక్రానికి దుర్గాష్టోత్తర నామ పఠనంతో కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. బంజారాహిల్స్ ఇస్కాన్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణాలయంలో స్వామివారికి స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ స్థాపన, కలశ ఆరాధన పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామివారిని, అమ్మవారిని స్నానపీఠంపై వేంచుపు చేసి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఇక ఈఎస్ఐ సమీపంలోని శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయం శుక్రవార పూజలతో సందడిగా దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ్ణి సపరివార సమేతంగా వేంచేపు చేసి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఆపై గర్భాలయంలోని శ్రీ విజయలక్ష్మీదేవి కృష్ణశిలామూర్తిని మణిమయ రత్నాభరణాలు, స్వర్ణశోభిత వజ్రహారాలు, రత్న కిరీటం, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శుభాయమానంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అమ్మలగన్న అమ్మ త్రిశక్తి స్వరూపిణి ఆరాధనలతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తి కాంతులను వెదజల్లాయి. జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్రతో ప్రణమిల్లి మొక్కులు తీర్చుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు శుక్రవార పూజలను విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆపై అమ్మ సన్నిధిలో బారులు తీరారు. నిమ్మకాయ హారాలు, పలు రకాల పుష్పమాలలు, రజత కవచ కిరీటం, స్వర్ణాభరణాలతో దివ్యంగా కటాక్షించిన రేణుక ఎల్లమ్మకు ప్రణమిల్లి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే కుమ్మరివాడిలోని శ్రీ తోట మైసమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు చేశారు. రత్న కాంతులతో మెరిసిపోతున్న వెండి కిరీటం, పట్టు వస్త్రాలు, గులాబీ పుష్పాలతో కూర్చిన గజ పుష్పమాలలతో అందంగా అనుగ్రహించిన మైసమ్మకు నవహారతులు అందజేసి నివేదనలు సమర్పించారు. ఇక బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవికి అష్టోత్తర పూజలు నిర్వహించారు. పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలు, రజత కవచంతో వాసవీదేవిని కొలువు తీర్చిన అర్చకులు భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ వినాయక నగర్లోని ఏడుపాయల శ్రీ కనకదుర్గాదేవికి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆపై సింహవాహనంపై చక్కటి అలంకరణలో ఆసీనురాలైన కనకదుర్గాదేవిని సేవించి తరించారు. అనంతపురం జిల్లా పెన్నహోబిలంలోని శ్రీ ఉద్భవ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవార పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. స్వయం వ్యక్త అమ్మవారి శిలారూపానికి, విగ్రహానికి అర్చకులు అష్టోత్తర పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రటి పట్టు చీర, పుష్పమాలలు, రత్నాభరణాలతో మెరిసిపోతున్న శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని శ్రీ గెడ్డ ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు వేడుకగా సాగింది. భక్తులు డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శిఖర ప్రతిష్టాపనోత్సవం వేదోక్తంగా జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో గోదావరి నది నుంచి సేకరించిన పుణ్యజలాలను శ్రీ వెంకటేశ్వరుడి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఆపై వేదమంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శిఖర ప్రతిష్టను ఆగముక్తంగా పూర్తి చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. ఇక వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో కోడిమొక్కులు చెల్లించుకుని ప్రదక్షిణలు చేశారు. ఆపై శ్రీ రాజరాజేశ్వరుని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజన వేదికపై శుక్రవారం రాత్రి నామ సంకీర్తనం వీణుల విందుగా సాగింది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన ఉడయలూరు బలరామన్ బృందం ఆలపించిన నామ సంకీర్తనం శ్రీవారి భక్తులను భక్తి పర్వసంలో ఊలలాడించింది. ಶಕರ ತುಪ್ಪ ಕಾಲ ವಿಹರಿಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕರೆಯುಳ್ಳ ಅಳಗಿರಿ ಸೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠಲ ನಂಬಿಯೇ ಭಾಗ್ಯವಾರ. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 38,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి క్యూ లైన్లు వెలుపలకు విస్తరించాయి. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.